if I knew what I really wanted. But looking back, I can see it's all clear. I'm still a kid trying to act like they all taught me. Hello everyone, welcome to Radhi Vlogs. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో లాస్ట్ వీడియో అయితే మీలో చాలామంది నచ్చింది కదా, చాలామంది కమెంట్ చేస్తున్నారు నా డ్రెస్ కానీ హ్యాండ్స్టిక్ డ్రెస్ కానీ బాగుంది అని చెప్పి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈరోజు బ్లాగ్ కూడా ఒక స్పెషల్ ఉంది. అదేంటో చెప్తా, ఈరోజు నేను ఏదైతే అప్లోడ్ చేస్తున్నానో అది ఈరోజు చేసిన బ్లాగే అనమాట. యాక్చువల్గా హౌస్ వార్మింగ్ వీడియోసే ఎడిట్ చేద్దాం అనుకున్నాను, కానీ బట్ నాకు ఎందుకో ఓల్డ్ వీడియోస్ ఈరోజు అంతగా ఎడిట్ చే అంటే అంత మూడ్ రాలేదన్నమాట ఎడిట్ చేయడానికి అట్లా. సో అందుకే ఇంకా ఇది పెట్టేస్తున్నాను. బట్ రేపు అయితే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను నేను. అండ్ ఇంక ఇక్కడైతే మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా ఏంటో దివ్య బాక్సులు కట్టేస్తుంది అని చెప్పి. సో ఈరోజు ఫ్రెండ్ వాళ్ళకి కొంచెం ఫుడ్ పంపించాల్సి ఉందన్నమాట. అంటే వాళ్ళు మా ఫ్రెండ్కి డెలివరీ అవుతుంది ఏమో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సో షీ ఈస్ ఇన్ హాస్పిటల్ అనమాట. సో వాళ్ళకి నేను ఫుడ్ అది పంపిద్దాంలే అనుకున్నాను, అందుకని చెప్పి ఇక్కడ ప్యాక్ చేస్తున్నాను. సో అనుకోకుండా తనకి పెయిన్స్ అవి వచ్చేసి ఇంకా తను జాయిన్ అయిపోయింది, అందుకని నేను ఇంట్లో కూడా ఏమి ముందే వెజిటబుల్స్ అవన్నీ ఏం తెచ్చిపెట్టుకోలేదన్నమాట. అంటే ఆ టైంలో స్పెసిఫిక్గా తింటూ ఉంటారు కదా పత్యం అని అట్లా అట్లాంటివి, అంటే లైక్ బీరకాయ, దొండకాయ, సొరకాయ మేబీ ఇలాంటివి వాటర్ వెజిటబుల్స్ ఎక్కువ తింటూ ఉంటారు కదా. సో అలాంటివి అయితే ఇంట్లో ఏం లేవు, బట్ ఇక ఉన్నవి ఏదో చేసేద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేశాను. సో నాది వంట చేయటం అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ నాకు ఆ ఫుడ్ చూసిన తర్వాత ఏమైనా ఒక 2-3 ఐటమ్స్ అట్లా కనిపించాయి అంటే నాకు ఎందుకో వీడియో తీయాలనిపిస్తుంది అనమాట, మేబీ అలవాటు పడిపోయాను అనుకుంటా. సో అందుకని ఇంకా ఇట్లా స్టార్ట్ చేశాను. నాకు కూడా తెలుసు ఇప్పుడు మళ్ళీ మీరు ఈ ఐటమ్ చూసి నాకు మీరందరూ ఏం కమెంట్ చేస్తారో నాకు తెలుసు. బంగాళదుంప తినరు అనే కదా చెప్పాను కదా, ఇంట్లో అంత ఎక్కువ వేరే వెజిటబుల్స్ అవి అలాంటివి అయితే ఏం లేవన్నమాట. సో అట్లీస్ట్ ఆ అన్న అయినా తింటారు కదా అని చెప్పి చేశాను అంతే. అండ్ నెక్స్ట్ ఇంకా ఇది ఎగ్, ఇది కూడా తింటారో లేదో కూడా నాకు తెలుసు. నేనైతే పత్యము ఇట్లాంటివి ఏం చేయలేదండి నాకు డెలివరీ అయినప్పుడు అయితే. సో నాకు చాలామంది అప్పుడు మెసేజెస్ అవి కూడా చేసేవాళ్ళు, మీరు ప్రెగ్నెన్సీ డైట్ కానీ లేకపోతే ఆఫ్టర్ డెలివరీ పోస్ట్ పార్టమ్ డైట్ కానీ ఇట్లాంటివన్నీ షేర్ చేయమని చెప్పి. సో బేసిక్గా నేను అట్లాంటివన్నీ అయితే నేనేం పట్టించుకోను, నేనేం చేయలేదు కూడా, అందుకే మీతో కూడా ఏం షేర్ చేసుకోలేదు. సో అలా ఈరోజు అయితే ఇంక నేను బంగాళదుంప కర్రీ చేశాను అండ్ ఎగ్ కర్రీ చేశాను, ఇంకా రసం పెట్టాను. సో మా అత్తయ్యని అడిగాను అనమాట నేను ఏమి అంటే మార్నింగ్ తనతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా అడిగాను ఏం చేస్తారు ఇట్లా అని అడిగితే ఇంకా మా అత్తయ్య రసం ఒక్కటి చెప్పారనమాట. సో అందుకని చెప్పి ఇంకా రసం చేశాను. అండ్ ఇంకా ఇందులో ఏదైనా ఐటమ్ తినకూడదు ఉంటే మాత్రం నన్నైతే తిట్టద్దు, అంటే తనైతే ఇవేం తినలేదంట. అంటే తనకి లైక్ హాస్పిటల్లో ఇస్తారు కదా, సో ఆ ఫుడ్ తనకి సరిపోయిందంటే తను అదే తిన్నది. ఇది ఇంకా పక్కన అన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తిన్నారంతే. సో అలా ఇంకా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ప్యాకింగ్ కూడా అయిపోయింది. ఇంకా ఫుడ్ తీసుకొని సతీష్ అయితే వెళ్ళిపోయాడు అనమాట. యాక్చువల్గా నేను హంచ్ కూడా వెళ్దాం అనుకున్నాను కానీ బట్ కొన్ని రీజన్స్ వల్ల ఇంకా మేము ఆగిపోయాము. సో సతీష్ ఒక్కడ వెళ్ళాడు, ఇంకా నేను హంచ్ ఈ టైంలో ఏం చేస్తున్నామో చూడండి. యాక్చువల్గా హంచ్కి టిఫిన్ అది కూడా పెట్టాల్సి ఉండే, బట్ రోజైతే ఇంత ఎర్లీ ఇంత ఎర్లీగా నేనైతే ఏం కుక్ చేయను కదా రైస్ అది. సో ఆయన రైస్ చూసి అంటే ఆ బౌల్ అది కావాలంటున్నాడు అనమాట. నేను తింటా అంటే ఏమైనా తింటాడేమో అని చెప్పి తెచ్చిచ్చాను కొంచెం రూట్కి రైస్ పెట్టి అట్లా. బట్ ఆయనకి ఆడుకోవాలనిపించింది దాంతో, తినదానికన్నా ఎక్కువ కింద పారేసింది ఎక్కువ అనమాట. సో హంచ్ బేబీకి అయితే ఈ మధ్య కొంచెం కష్టాలు వచ్చాయనే చెప్పాలి. అంటే హంచ్కి సెల్ఫ్ ఫీడింగ్ అయితే అలవాటు లేదు కదా, చాలా వరకు మేమే తినిపించేవాళ్ళం. ద మోస్ట్ ప్యాంపర్డ్ కిడ్ అని చెప్పొచ్చు. పాపం ఏం రావు అనమాట చిన్న పని కూడా, బట్ ఇప్పుడైతే చిన్న చిన్నగా నేర్చుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కటి. పర్లేదు, అంటే నేను అనుకున్న దానికన్నా కూడా ఫాస్ట్గానే నేర్చుకుంటున్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా ఏంటి అంత అట్లా కింద పడేస్తున్నాడు అట్లా అని చెప్పి. మామూలుగా అయితే బాగానే ఇంత మార్నింగ్ రైస్ అయితే ఏం తిండే కదా ఆయనకు ఆడుకోవాలనిపించి అడిగినట్టున్నాడు అనమాట. బట్ స్టిల్ చేత్తో అయితే బాగానే తినేస్తాడు, బట్ స్పూన్తో అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అనమాట. తనకు అలవాటు లేదు కదా, సో అట్లా కింద పడేయటము. బట్ ఆయనకు తినాలని ఉంటుంది ఎక్కువ స్పూన్తో అట్లా. సో పద్దాక ఒక బౌల్ స్పూన్ పట్టుకొని వస్తాడు అనమాట, నేను పెడుతున్నా కూడా వద్దు అందులో వేయమని చెప్తా ఉంటాడు ఆయన తినాలంట. అయిపోయినాయా మొత్తం అన్ని ప్యాకెట్ ఖాళీ చేసావా?
ఏమిదంతా వైఫ్ ఏమన్నా ఊరికి వస్తున్నాయి అనుకుంటున్నావు మంచిగా కాసుకో ఏమన్నా మనకు ఫ్రీగా ఇస్తున్నాడు అనుకుంటున్నావా యుద్ధం కొన్నప్పుడు మాకు తొందరగా పార్టీ ట్రైనింగ్ అమ్మ వద్దులే 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 ఏంది ఏంది ఏం చెప్పు నువ్వు చెప్పులే ఏంది అచ్చిచ్చి బయటికి వెళ్తున్నాం ఇప్పుడు మనం బా బయటికి పోదాం బా అది 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 నాన్నకి డబ్బులు వేస్ట్ అమ్ములు పద చెప్పులు వేసుకుంది కాని పద పోదాం ఇంకా ఈ చెప్పులు అయ్యి బయటికి పోదామా నీ చెప్పులే అమ్మా హంషమ్మ బ్లూ ఏది బ్లూ ఏది బ్లూ ఏది బ్లూ ఏది సో సతీష్ నేను లోపల ఏదో పని చేసుకుంటా ఉంటే హంచ్ కూర్చొని ఇంకా వైప్స్ అన్ని అట్లా చేస్తా ఉన్నాడు అనమాట. అంటే ఇప్పుడు కాదులేండి, ఎప్పుడు కూడా అదే పని. వైప్స్ ప్యాకెట్ ఇంకా మేము అక్కడ మర్చిపోయాము అంటే ఇక ఆ రోజు ఆ ప్యాకెట్ పని అయిపోయినట్టే ఈ రోజు అన్ని ఇక్కడ వేసాడు. అంటే అక్కడే కూర్చొని తీసేసాడు కదా. బట్ ఒక్కోసారి అయితే ఇల్లు మొత్తం తిరుగుతాడనమాట, అక్కడ కొన్ని వేసుకుంటా అట్లా. సో చాలా వరకు పాడు చేసేస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడైతే మేము బెస్ట్ బైక్ వచ్చాము. సో ఏవో చిన్న చిన్నవి తీసుకోవాల్సినవి ఉన్నాయి. మెయిన్గా అయితే వాల్ మౌంట్ ఏమో తీసుకోవాలన్నమాట. తనకి సతీష్ ఒక్కడు వెళ్ళొచ్చు, బట్ నాకు అంటే తనకు ఒక్కడికి వెళ్ళడానికి బద్ధకం వేసి నీకు కూడా ఏమైనా కొనుక్కుంటాను రా అన్నాడు అనమాట. సో అందుకని నేను వచ్చాను. బట్ వచ్చిన తర్వాత అయితే నా షాపింగ్ అయితే ఏం జరగలేదు, అంతా ఆయనకు నచ్చినయే తీసుకున్నాడు. లేదులేండి, ఒక్కటి చేంజ్ చేశాడు, మళ్ళీ ఇప్పుడు లేకపోతే రేపు వీడియో చూసైనా నన్ను అడుగుతాడు అనమాట నేను తీసుకోలేదా అట్లా అని చెప్పి. సో యాక్చువల్గా ఇక్కడ టీవీలు కనపడుతున్నాయి కదా మీకు పైన, అంటే మేము టీవీ చేంజ్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఒకటి ఆర్డర్ చేసాము పైన, ఇందాక రెండు చూస్తున్నాం కదా, పైన ఉన్నది ఎల్జీ, కింద ఉన్నది సోనీ. మేము ఎల్జీ ఆల్రెడీ ఆర్డర్ చేసాము, అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాము అనమాట. ఇప్పుడు టీవీ మౌంట్ ఉంటుంది, వాల్ మౌంట్ ఉంటుంది కదా, అది తీసుకోవడానికి వచ్చాము యాక్చువల్గా బెస్ట్ బైక్కి. బట్ అక్కడ సోనీ చూసిన తర్వాత నాకు ఎందుకో సోనీ బాగా నచ్చేసింది. సో దానికన్నా కొంచెం ఇదైతే ఎక్కువే, బట్ స్టిల్ నాకు బాగా పిక్చర్ క్వాలిటీలో బాగా తేడా అనిపించింది అనమాట. సో అందుకని చెప్పి ఇంకా అక్కడికక్కడే మార్పిచ్చేసాము. సో సోనీ వస్తుందన్నమాట. నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది, అంటే నేను అంత ముందు కూడా విన్నాను కానీ సోనీ బాగుంటుంది అట్లా అని చెప్పి ఇంత డిఫరెన్స్ ఉంటుంది అనిపించలేదు. అంటే తెలియదు, మేబీ వాడు మంచి వీడియోలు ఏమైనా పెట్టాడో ఏమో తెలియదు, కానీ బట్ నాకు పిక్చర్ క్వాలిటీ అది చాలా బాగుంది అనిపించింది. అందుకని ఇంకా చూడాలి, రేపు వచ్చిన తర్వాత. మేము ఇప్పటిదాకా ఇంట్లో ఉన్నది కూడా ఎల్జీయే కదా, సో అసలు అప్పుడు చూడాలన్నమాట ఏమైనా డిఫరెన్స్ అసలు యాక్చువల్గా ఉందా లేదా అనిపైతే. అండ్ ఇంకా దాంతోపాటు అయితే కెమెరాస్ ఉంటాయి కదా, లైక్ డోర్ బెల్ కానీ రింగ్ బెల్ కానీ అట్లాంటివి ఏవో కొన్ని కావాల్సినవి తీసుకొని అయితే వచ్చేసాము. బౌల్ వేసి పట్టుకుపోయావా? అది ఓకేనా? ఓకే. అయితే ఇట్లా చికెన్ కూడా వేయచ్చా? కాఫీయా? ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. Use arrows and select poultry garden. Oh. 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 Poultry good day. Oh, poultry good day. Nice.
ఈసారి ప్రయత్నం చేద్దాం. కొంచెం కిందకి పెట్టరా అది. ఆయిల్ ఏం వేయాల్సి పని లేదంటవా? కొద్దిగా స్ప్రే చేయొచ్చు. ఓ మన ఇంట్లో ఉంది స్ప్రే లేదు కదా ఇప్పుడు. సో అలా మేము ఫ్రోజన్ సమోసాలని డీఫ్రోస్ట్ చేసి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎయిర్ ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట. ఆల్రెడీ అన్హెల్దీ ఫుడ్ మళ్ళీ దాన్ని ఏదో హెల్దీగా చేయాలని చూస్తున్నాము. ఎయిర్ ఫ్రై చేసి కొంచెం ఆయిల్ అన్న ఆయిల్ కన్సంప్షన్ అన్న తగ్గుతుంది కదా. యాక్చువల్గా ఇలాంటివి అందుకే అసలు ఇంట్లో తెచ్చిపెట్టుకోకూడదండి. నేను చాలా వరకు తేనమాట, బట్ సడన్గా ఎప్పుడైనా ఎవరైనా వస్తున్నారు అంటే ఒకసారి చేయలేం కదా, అంటే కుదరకపోవచ్చు. అండ్ హంచ్ కూడా ఉంటున్నాడు కదా, అందుకని చెప్పి ఒక్కసారి నేను ఫస్ట్ టైం తెచ్చానేమో అసలు ఫ్రోజన్ సమోసాస్ అయితే నాకు తెలిసినంతవరకు. సో ఒక ప్యాకెట్ తెచ్చి ఇంట్లో పెట్టానమాట. అది కూడా ఇప్పుడు కాదు, మేబీ 1 మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ నాకు గుర్తులేదు. మొత్తానికి తెచ్చి పెట్టాను, ఎవరైనా వస్తే పెట్టడానికి ఉంటుంది కదా, ఒకవేళ ఇంకేం చేయలేకపోతే ఫ్రెష్గా అట్లా అని చెప్పి. ఇంకా అది ఇంట్లో ఉంది కదా అని చెప్పి మా సతీష్ ఇక గుర్తొచ్చినప్పుడల్లా సమోసాలు అంటూ ఉంటాడు అనమాట. ఇంకా ఈవినింగ్ కూడా, ఇంకా ఈవినింగ్ అయితే మేమేమి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోలేదు, వేరే చేసుకునేంత ఓపిక కూడా లేదులేండి. బెస్ట్ బైలో హన్ష్ అయితే బాగా అలా చేస్తాడు. ఆయన మధ్యాహ్నం పడుకోలేదనమాట. సో మధ్యాహ్నం నేను అంతకుముందు కూడా చెప్పాను కదా, మధ్యాహ్నం పడుకోలేదు అంటే ఇంకా ఆ రోజంతా ఏదో ఒకటి చిరాకు చేస్తూ ఉంటాడు. సో అందుకే ఇంక ఇంటికి రాగానే పడుకున్నాడు. ఇంక మాకు కూడా ఓపిక లేదులేండి వేరే ఏమైనా చేసుకునేంత. ఏం చేసుకుందామా అని ఆలోచిస్తే మళ్ళీ సమోసాలు గుర్తొచ్చాయి. సరే ఇవి అయిపోతే ఇంకా తేవద్దు కదా అనుకొని ఇంకా చేస్తున్నాము. సరే ఫుడ్కి ఎలాగో పెద్దగా కష్టపడలేదు కదా, కనీసం ఇందులోకి మింట్ చట్నీ అన్న చేసుకుందాం. కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అండ్ మంచి ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుంది అనుకున్నాం అనమాట. కానీ అది చేసుకునే ఓపిక కూడా లేదు, ఇంకందుకే కెచప్ వేసుకొని కానిచ్చేసాము. సో ఇంకా ఏదో ఫీలింగ్ అనమాట, ఏదో నేను అన్హెల్దీ ఫుడ్ తినేస్తాను అట్లా నా పొట్ట ఏదో పాడు చేస్తాను అని చెప్పి. ఇంకా ఏదో ఒకటి కొంచెం మంచి ఐటెం పొట్టలో వేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఏంటి అనుకుంటే ఆల్రెడీ అనుకుంటున్నాను జ్యూస్ చేసుకుందాం అని చెప్పి. మళ్ళీ జ్యూస్ చేసుకుంటే ఇప్పుడు అవన్నీ వాష్ చేయాల్సి ఉంటుంది కదా. ఈ వాష్ ఈ జ్యూసర్ తోటి అంటే వాషింగ్ మాత్రం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. సింపుల్గానే ఉంటుంది మేబీ, ఎందుకో అది కొన్ని పార్ట్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి కదా, దానివల్ల ఏమో చేయాలనిపించదు. బట్ నేనైతే మాత్రం జ్యూస్లు కొంచెం ఇష్టంగానే తాగుతాను, ఏదర్ అది వెజిటబుల్ జ్యూస్ అయినా లేకపోతే ఫ్రూట్ జ్యూస్ అయినా అట్లా. బట్ ఈ మధ్య అయితే బాగా తగ్గిపోయిందిలేండి, మీకు కూడా చాలా వరకు తెలిసే ఉండి ఉంటుంది కదా. మేము మార్నింగ్ అయితే చాలా వరకు అంతకుముందు జ్యూసే చేసుకునే వాళ్ళం, ఈ మధ్య అయితే ఏం తినకుండా ఉంటున్నాం కానీ జ్యూస్ మాత్రం చేసుకోవట్లేదు అనమాట. ఎందుకు అంత చిరాకు వచ్చే, ఇంకా తాగుబుద్ధి కావట్లేదు. అండ్ ఈరోజు నేను జ్యూస్ దేంతో చేస్తున్నాను అంటే క్యారెట్ ఇంకా ఆరెంజ్ ఇంకా యాపిల్, ఈ మూడు నా రెగ్యులర్ అండి. అంటే నేను మెయిన్గా క్యారెట్ జ్యూస్ చేసుకుంటున్నాను అంటే చాలా వరకు ఇవి వేయటానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఆరెంజెస్ అయితే ఖచ్చితంగా వేసుకుంటాను. ఇంకా యాపిల్ వేస్తే మాత్రం మనకి మంచి టేస్ట్ వస్తుంది. క్యారెట్ జ్యూస్ నాకు కొంచెం మంచి స్వీట్గా అట్లా అనిపిస్తుంది అనమాట, అస్సలు కష్టంగా అనిపించదు. సో రెగ్యులర్గా నేనైతే ఇట్లానే చేసుకుంటూ ఉంటాను. మేము ఇల్లు తీసుకునేటప్పుడైతే మాత్రం ఓ గాల్ చేసేసేదాన్ని నేను. అంటే ఏదైనా వేరే చూస్తే మాత్రం అంటే లేదు, నాకు కిచెన్ మాత్రం కంప్లీట్గా వైటే ఉండాలి అట్లా అని చెప్పి. బట్ తర్వాత అంటే చాలామంది చెప్పేవాళ్ళు నాకు, లేదు వైట్ నువ్వు మెయింటైన్ చేయలేవు, ఒక్కరోజు కాదు కదా ఎవ్రీడే కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మన వంటలకి అసలు సరిపోదు అని కూడా చాలామంది చెప్పేవాళ్ళు. బట్ స్టిల్ నేను అదే కావాలని అదే తీసుకున్నానా ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. సో ఏ చిన్న మరక పడినా ఓ కంగారు పడిపోవాల్సి వస్తుంది, ఓపిక ఉన్నా లేకపోయినా వెంటనే తుడుచుకోవాలన్నమాట. ఇంకా వదిలేశాను అంటే ఇంకా అది మరక పడిపోతుంది. సో నా జ్యూస్ చేసుకోవటం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను చెప్పాను కదా ఇందాక ఆరెంజ్ వేసినప్పుడు ఒకటి పైకి వచ్చిందనమాట, అప్పుడు కొంచెం పైన మరకలు పడ్డాయి, అవి తుడిచేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ చెప్పినట్టు మనం కనుక తుడకుండా కొంచెం సేపు ఉంటే తర్వాత చాలా కష్టం అయిపోతుంది. అండ్ ఇంకా మీకు మా హాల్లో ఏవో కనిపిస్తూ ఉండి ఉంటాయి కదా, అవి అయితే నేను మొన్న థ్యాంక్స్ గివింగ్కి కిచెన్లో తీసుకున్న ఐటమ్సే అనమాట. అవి ఈరోజు చూపిద్దాం అనుకున్నాను మీకు నేను, కాకపోతే ఇంకా ఒక 2-3 రావాల్సి ఉండే. సరేలే అవి కూడా వస్తే అప్పుడు షేర్ చేసుకోవచ్చు, ఒకేసారి చూపిద్దాం అన్నీ కూడా అని చెప్పి అవి అలా అట్టిపెట్టాను.
అలా నాది జ్యూస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సతీష్ అయితే వద్దన్నాడు, అందుకే ఇంకా నా వరకే చేసుకున్నాను. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.